Narsapuram lo YCP pracharam jorga sagutundi. Narsapuram lo parliament abhyardhi Raghurama Krishnam Raju nirajanam palugutunnaru janam. Navratnala patla prajalu aakarshitulavutunnarani ayana telparu. TDP palana avinititho nindipoyindani Raghurama Krishnam Raju vimarsincharu. Tanu MP ga vijayam sadisthe Narsapuram parliament niyojakavargani anni rakalaga abhivruddhi chestanani ayana hami icharu. Enikallo YCP adhikaramloki vastundani dhima vyaktam chestunna Narsapuram Lok Sabha abhyardhi Raghurama Krishnam Raju tho reporter Rambabu face to face. Narsapuram SRCP MP Raghurama Krishna garu mantho unnaru ayana adigi marini vishayalu teesukoni prayatnam cheddam sir meeru cheppandi YCP ki rashtra vyaptanga ela undi mukhyanga Narsapuram prantamlo vela undi sir rashtra vyaptanga sumaru 125 sthanalu gelichukovadam varaku etuvanti sandeham ledu kaani ippudunna praja spandana mukhyanga BC samajika vargallo intaku munupu gata ennikallo BC samajika vargam maaku కాస్త దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు విపరీతమైన స్పందన మాకు కనబడుతుంది 83లో ఎన్టీఆర్ ప్రబంధం లాంటి ప్రబంధం వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు చూస్తుంటే ప్రజల్లోకి అవి ఎలా వెళ్తున్నాయి సార్ నవరత్నాలు ప్రజల్లోకి దూసుకెళ్ళి ప్రజల్లోకే కాదు చంద్రబాబు గారి మైండ్లో కూడా దూసుకెళ్ళే ఆల్రెడీ ఒక మూడు రత్నాల వరకు ఆయన దొంగిలించడం జరిగింది నవరత్నాలు ప్రజల్లోకి ప్రతిపక్షంలో కూడా దూసుకెళ్ళినాయి అన్నమాట నిజం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలంతా మా వైపే ఉన్నారు బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నారు అయితే ఎక్కువ ఈసారి బీసీలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నట్టుగా తెలుస్తుంది తెలుగుదేశం చెప్పుకుంటున్న మాట నిజం కానీ చేసింది ఏమీ లేదు ఇప్పుడు బీసీ అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో బాబు కాస్ట్ అయిపోయింది తప్ప బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అవల బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దీనివల్ల భవిష్యత్తులో జనాభాలో 55% ఉన్న బీసీలకి ఇప్పటికీ నిజమైన న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం స్పష్టంగా వచ్చింది ఇంకొకటి 3,000 కోట్లు ఉన్న బీసీ సంక్షేమ నిధిని ఈయన 16,000 కోట్లకి పెంచడం జరిగింది అది కూడా ఒక అడ్వాంటేజ్ ఫర్ బీసీస్ రెగ్యులర్గా సపోర్ట్ చేసే సామాజిక వర్గాలతో పాటు ఇప్పుడు వీస్తున్న బీసీ పవనాలు చూస్తే ఆ 125 దాటి చాలా పైకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే చివరిగా చంద్రబాబు నాయుడు గారు బీసీ మొన్నట దాదాపు 5 సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు నమ్మకం కలిగే అవకాశం ఉందంటారు వాళ్ళు ఏమాత్రం లేదు అదే కదా ఇందాక మీకు చెప్పాను నేను ఆయన ఏంటంటే ఈయన చేస్తున్నారు కాబట్టి ముందు 2 రోజులు కామెంట్ చేసినా అది ప్రజల్లోకి వెళ్ళింది మన పునాదులు కదులుతున్నాయి అన్న భయం వచ్చింది కాబట్టి ఇవన్నీ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారితో అనైతిక పుత్తానండి అక్రమ సంబంధం అనండి ఏదైనానండి అది కూడా ఇందులో భాగమే బట్ ఏప్రిల్ 11వ తారీఖు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు వాళ్ళని ఫుల్ చేయబోతున్నారు ఏ ప్రజలు తెలివైన వాళ్ళు ఇంకా మీ లోక్సభ పరిధిలో ఈసారి ట్రయాంగిల్ పోటీ ఉన్న నేపథ్యంలో ఏముందంట ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ ఫైటే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు నాగబాబు గారు నాకు ప్రత్యర్థి అవుతారా శివబాబు గారు శివరామరాజు గారు ప్రత్యర్థి అవుతారా అనేది ఒక వారం రోజుల్లో తెలియచ్చు మీరు ఎంపీ అయిన తర్వాత నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధులు ఫలానా చేయాలి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి చిరస్థాయిగా నిలిచిపోయి పనులు చేయాలనేటువంటి వ్యూహాలు ఏమైనా రూపొందించారు ప్రణాళికలు డెఫినెట్గా ఎప్పటి నుంచో గత 40-50 సంవత్సరాలుగా మాట్లాడుతున్న ఇష్యూ వశిష్ఠ భారతి మీద ఫోకస్ చేయాలి అది కాక మంచినీరు సదుపాయం సరిగ్గా లేదు ఆక్వాకల్చర్ పెరిగి విదేశీ మార్క ద్రవ్యాన్ని అయితే సంపాదిస్తున్నాం కానీ మనం చక్కగా తాగే గోదావరి నీరుని కలుషితం చేసుకుని పోగొట్టుకుంటున్నాం దానికి ప్రత్యామ్నాయంగా ఆక్వాకల్చర్ టాప్ ప్రయారిటీ ఇవ్వాలి తప్పదు అది బట్ అట్ ద సేమ్ టైం దీనికి కూడా ప్రయారిటీ ఇచ్చి తాగునీరు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి ఇవన్నిటికీ కూడా వి విల్ గివ్ టాప్ ప్రయారిటీ తర్వాత నర్సాపురం తీర ప్రాంతంలో సుమారు 10,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇప్పుడు నేషనల్ హైవే వచ్చింది రేపు అక్కడ ఓఎన్జీసీ గ్యాస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాలుష్య రహిత పరిశ్రమలకి చక్కని అవకాశాలు ఉన్నాయి ఆ దిశగా కూడా మంచి ప్రణాళిక
రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఎంత మెజార్టీ లోక్సభ పరిధి ఎంత మెజార్టీ వస్తారు? ఇప్పుడు మెజార్టీ గురించి ఈరోజు నేను మాట్లాడితే అది పొగరగా చాలామంది భావిస్తారు కాబట్టి నేను మెజార్టీల జోలికి వెళ్ళను. ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. మంచి మెజార్టీతోటే నేను నెగ్గుతానని భావిస్తున్నాను. ఇలా చూసుకుంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ చేసే అవినీతి అంతా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే రకంగా తాను నర్సాపురం ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానే ధీమాకు ఉన్నారు. ఎంపీ అయిన తర్వాత నర్సాపురం అభివృద్ధికి ఏ రకంగా చేయాలనేది కూడా ఒక రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో నిలిపే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించాలని పేర్కొంటున్నారు. అయితే ఏప్రిల్ ఫస్ట్ అనేది పూజ డే అని, ఏప్రిల్ 11 ఫలితాలు వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు అదే రకంగా పవన్ కూడా ఫూల్స్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఫూల్స్ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తాయని కూడా రఘురామకృష్ణ గారు పేర్కొంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.